హాయ్ అండి, మీకు నేను జాక్ ఫ్రూట్ పాయసం ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. కావాల్సినది జాక్ ఫ్రూట్ గుజ్జు, మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. మిల్క్ నేను 1 గ్లాస్ తీసుకున్నాను, నేను దాన్ని బట్టి వేస్తాను దగ్గర ఎంత వస్తుందో. గీ 1 స్పూన్ తీసుకోవాలి. గీ తీసుకున్న తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, కాజు తీసుకున్నాను, యాలుక్కలు తీసుకున్నాను, 2 జాక్ ఫ్రూట్ పీసెస్, డ్రై గ్రేప్స్, బాదం అండి నైట్ సోక్ చేసి నేను ఇలా కట్ చేసుకున్నాను సన్నగా. నెక్స్ట్ డేట్స్, మనకి ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. మీకు రుచి కోసం నేను ఇవి తీసుకున్నాను అన్నమాట. తర్వాత షుగర్, తగినంత షుగర్, మీకు స్వీట్ ఎంత కావాలో అంత తీసుకోండి. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. ఇందులోకి బాదం, ఇవి ద్రాక్ష, జాక్ ఫ్రూట్ పీసెస్ కొద్దిగా, మీకు ఇచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోవాలి. గీలో నేను చూపించాను కదండి ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని ఇలా వేసుకొని, ఇదన్నీ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. ఇప్పుడు చూపించిన జాక్ ఫ్రూట్ గుజ్జు వేసేసాను. సో ఇలా ఎంత బాగా మిక్స్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అంతా బాగా ఒక గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత. డ్రై ఫ్రూట్స్ అన్నీ, జాక్ ఫ్రూట్ పేస్ట్ వేసాం కదా, అది ఇలా వేసుకోవాలి. 1 మినిట్ అలా పచ్చ స్మెల్ వెళ్ళాక మిల్క్ వేసుకుందాం. ఇప్పుడు షుగర్ వేసుకోవాలి తగినంత. మీ స్వీట్ బట్టి మీరు వేసుకోండి. మిక్స్ చేసుకోవాలి. యాలుకలు చూపించాను కదా, ఇవి క్రష్ చేసుకొని వేసుకోవాలి అండి. ఇప్పుడు సరిపడా మిల్క్ వేసుకుందామండి. ఒక గ్లాస్ మిల్క్ తీసుకున్నాను నేను. సో ఇలా కలుపుకోవాలి. ఇందులో బాయిల్ అవ్వాలండి ఇదంతా. చూసారా, యమ్మీ యమ్మీ, అప్పటికప్పుడు తినే జాక్ ఫ్రూట్ పాయసం రెడీ. సర్వ్ చేసుకొని తినేయడమే ఇవి. చూసారా, ఈ పాయసం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక చాలా యమ్మీగా ఉంటుంది, అసలు కూల్ కూల్గా తింటే ఇంకా బాగుంటుంది. జస్ట్ ట్రై చేయండి. ఇలాంటి రెసిపీస్ మీకు ఇంకా కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.